నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రభుత్వానికి పాలక మండలికి సూటి ప్రశ్న భక్తులందరి దగ్గర నుంచి. ఇప్పటి వరకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్, దానికి టీసీఎస్ వాళ్ళు అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు ఎటువంటి లోపాలు లేకుండా ఎక్కడా ఏ చిన్న అవరోధం రాకుండా వాళ్ళు సాఫ్ట్వేర్ నిర్వహిస్తూ ఉంటే, టికెట్లు ఆన్లైన్లో బుకింగ్కి దానికి సహకరిస్తూ ఉంటే, ఇప్పుడు అత్యవసరంగా దాన్ని మార్చి రిలయన్స్, అంబానీకి సంబంధించినటువంటి రిలయన్స్ జియో మార్ట్ అంటే నిత్యావసర సరుకులు అమ్ముకునేటువంటి ఒక అప్లికేషన్, ప్రజలకి నిత్యావసర సరుకులు అందించేటువంటి అప్లికేషన్, దాంట్లో శ్రీవారివి 300 రూపాయల టికెట్లు, స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు దాంట్లో ఎందుకు, వాళ్ళకి ఎందుకు కట్టబెట్టారు? టీసీఎస్తో ఉన్నటువంటి ఒప్పందాన్ని అంత అకస్మాత్తుగా రద్దు చేసుకుని ఇప్పుడు రిలయన్స్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని భక్త సమాజం అంతా కూడా అడుగుతున్నారు. చాలామంది క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తున్నారు దీనికి సంబంధించి. చాలామంది అడిగారు టీటీడీ వెబ్సైట్ సోల్డ్ టు అంబానీ వైల్ బుకింగ్ ద టికెట్ అండ్ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ఇట్స్ ఆస్క్ టు బుక్ 300 టికెట్ యాజ్ వన్ ఇట్స్ రూటింగ్ టు తిరుమల బాలాజీ jiomart.com. ఎందుకు ఇప్పుడు ఉన్నదాన్ని మార్చేసి తిరుపతి బాలాజీ .ap.gov.in అక్కడి నుంచి ఎందుకు జియో మార్ట్కి ఎందుకు వెళ్ళాలి? ఏం అవసరం వచ్చింది? ఎవరు తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని? ఎవరు తీసుకున్నారు? ఎవరి ఆమోదంతో జియోకి అప్పగించారు? అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ని మరో గుజరాత్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు అని, అభివృద్ధి పరంగా కాదు ఆస్తుల అప్పగింతతోటి. ఇక్కడ కూడా, ఇక్కడ టీటీడీకి సంబంధించి ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ రన్ అవుతూ ఉంది, అది కూడా గవర్నమెంట్ వెబ్సైట్ ap.gov.in అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి తీసేసి జియో మార్ట్ అనే దానికి ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? మన దగ్గర సర్వర్ల సాంకేతిక సమస్య ఏదో తలెత్తింది అని చెప్పి మాట్లాడారు, అక్కడి నుంచి దానికి ఇచ్చారు, అక్కడ పోయింది. అసలు ఈ మధ్యలో టీసీఎస్ని తీసేసి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది వస్తుంది. సో ఇక్కడ చాలామంది అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎవరు బుక్ చేసుకోవాలనుకున్నా సరే టికెట్లు అన్ని జియో మార్ట్కి వెళ్ళిపోవడం, అక్కడికంటే మొత్తం డేటా ఎవరైతే టికెట్లు బుక్ చేసుకుంటారో వీళ్ళ డేటా అంతా రిలయన్స్కి వెళ్తుంది అన్న అనుమానం కూడా ప్రజల్లో ఉంది. సో టీటీడీ వ్యవహారాల్లో ఇప్పటికే ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి తీరు చాలా వివాదాస్పదం అవుతోంది. ఇప్పటికే 50 మందిని తీసుకొచ్చి అందులో పెట్టారు ప్రత్యేక ఆహ్వానితుల కింద. కోర్టు కొట్టేసింది జీవోని ఒక 4 వారాల పాటు, తర్వాత పూర్తిగా కొట్టేసినందులో అనుమానం ఏం లేదు. అసలు తీసుకునే నిర్ణయాల ముందు బుర్రల గుంజుండి ఆలోచించేవాడు ఎవడన్నా సరైన నిర్ణయాలు తీసుకుంటాడు? ఇష్టం వచ్చిన తీసేసుకుని తర్వాత బొప్పి కట్టించుకోడు కదా. ప్రభుత్వం పని కూడా అలాగే ఉంది ప్రస్తుతానికి. ఆలోచించట్లా, ఆలోచించకుండా అనాలోచితంగానే నిర్ణయాలు తీసుకున్నారా? మమ్మల్ని ఎవడు అడిగేది? ఎవరు వచ్చి దీంట్లో వేలు పెడతారని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో ఇలాంటిదే జరుగుతుంది తప్పితే ఇంకేం కనిపించట్లా. టీటీడీకి వచ్చేసరికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేసరికి ఇది ఇంకా ఎక్కువ అవుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకు ఇంత అత్యుత్సాహంతో ఎందుకు ఈ పనులన్నీ చేయడం అనేది ఇక్కడ ప్రధానంగా అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఇప్పుడు ఈ టికెట్లకు సంబంధించి ఈ అంశాన్ని కూడా చాలా క్లిష్టతరంగా చేశారు. దీంతో భక్తుల ఆగ్రహం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వెబ్సైట్ నుంచి వెళ్తే రిలయన్స్కి ఎందుకు వెళ్ళింది? అది అంత ఆదరాబాదరాగా ఉన్నటువంటి గుత్తేదారిని మార్చి ఇప్పుడు రిలయన్స్కి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ప్రతీదీ ఇంకా అంబానీ అదానీల కట్టబెడతారా ఆంధ్రప్రదేశ్ని మీ ఇష్టం వచ్చినట్టు? ఏమనుకుంటున్నారు అసలు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. సో దీని మీద స్పందించారు. ఈ రిటైల్ వ్యాపారం చేసి రిలయన్స్కి ఇవ్వడం మీద కూడా స్పందించారు. ఏదో వాళ్ళ దాంట్లో పచారీ కొట్టు సరుకులు అమ్మినట్టుగా స్వామివారి టికెట్లు అమ్ముతారు ఇక్కడ దర్శనానికి. ఏమనుకుంటున్నారు అసలు మీరంటే, లేదు మేము ఇది ప్రయోగాత్మకంగా చేసాము, వచ్చే నెల నుంచి మొత్తం సెట్ అయిపోతుంది, ఇబ్బందులు ఏమి ఉండవు అంటే ఇలాంటివేమి లేకుండా చూసుకుంటామని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏ రకంగా వీళ్ళు సమర్థించుకుంటున్నారు దీన్ని? ప్రయోగాత్మకంగా చేస్తున్నామని చెప్పి ఏమైనా ప్రకటించారా ముందు? లేదు. ఈ వెబ్సైట్లో నార్మల్గా ఎవరన్నా చెప్తారు ఒక వెబ్సైట్ పనిచేయకపోతే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, లేదు సాంకేతిక సమస్యలు ఉన్నాయి, అందువల్ల దీంట్లో పనిచేయదు, మీరు పోస్ట్ ఆఫీస్ నుంచి కొనుక్కోవచ్చు, లేదంటే బ్యాంకులు ఉన్నాయి, జాతీయ బ్యాంకులు పెట్టండి, ఈ సేవ సెంటర్లు ఉన్నాయి కదా పెట్టండి దాంట్లో. గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టడానికి ఏం రోగం? దీనికి మళ్ళీ రిలయన్స్ వాళ్ళకి ఇంకో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? టీటీడీ టీసీఎస్ తోటి ఒప్పందం చేసుకున్నారు, ఎందుకంటే సాఫ్ట్వేర్ అంతా డెవలప్ చేసి మెయింటైన్ చేసేది వాళ్ళు కాబట్టి. ఎందుకంటే మన దగ్గర ఉన్న వాళ్ళు కష్టం, దాంట్లో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే దానికి సపరేట్గా కంపెనీని పెట్టి దానికి ఇస్తూ వచ్చారు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి రిలయన్స్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? రిలయన్స్ జియో మార్ట్ వాళ్ళు ఏమైనా ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ తయారు చేస్తారా? ఆన్లైన్ టికెటింగ్ సర్వీస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారా?
ఎవరు ఎవరు చెప్తారు దీని అన్నింటికీ సమాధానాలు? ప్రతి దానికి టీటీడీని తీసుకెళ్లి ఏదో ఒక వివాదం, ఏదో ఒక వివాదం. ఇంకా వేరే పనిపాటు లేకుండా పోయింది వీళ్ళందరికీ. ఏమనుకోవాలి అసలు? ప్రజలు ఒకసారి ఆలోచించాలి. జరుగుతున్నటువంటి వాటి మీద స్తబ్దుగా కూర్చుంటే కాదు, గట్టిగా ప్రశ్నించాలి. ప్రతిదానికి చేసుకుంటూ వెళ్ళిపోతూ అన్ని అదానీలకి అంబానీలకి గట్టబెట్టేయడమే తప్పితే రాష్ట్రంలో ఏముంది, ఏం జరుగుతుంది అనేది మాత్రం ఏం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు దేవుణ్ణి కూడా తీసుకొచ్చి దీంట్లో కలిపేస్తున్నారు. చూద్దాం, ప్రయోగాత్మకంగా చేస్తున్నారన్నారు కదా, దీన్ని కూడా రిలయన్స్ కట్టబెట్టేటట్టు అయితే ఖచ్చితంగా దీని మీద మళ్లీ కోర్టు కేసు ఏదో ఒకటి నడుస్తుంది. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వానికి పాలక మండలికి పూర్తి స్థాయిలో చాలా గట్టిగా పడేటువంటి ముట్టికాయ దీంట్లో కూడా మిగులుతుంది. ప్రతి దాంట్లో స్వామివారికి సంబంధించి టికెట్లు అమ్మడానికి, సర్వదర్శనం టికెట్లు, దానికి కూడా సర్వదర్శనం టికెట్లు కూడా ఆన్లైన్లో పెడతారట. ఏం చెప్పుకోవాలో మరి. ఇంకా సర్వదర్శన టికెట్లు ఎంతో దూరం నుంచి వచ్చి బాబు మేము దర్శనం చేసుకోవడానికి వచ్చిన స్వామివారిని గంటల తరబడి వెయిట్ చేస్తాం, పోయేదే ఉంది స్వామివారి దర్శనం కోసం అని చెప్పి కాళ్ళు ఈడ్చుకుంటూ వాళ్ళు వస్తే మేము దానికి టికెట్లు, మేము టోకెన్లు జారీ చేస్తాం, రోజుకి 8,000 మందిని మాత్రమే ఇస్తాం అంటే మరి మిగతా పాలక మండలి వాళ్ళందరూ ఇచ్చే టికెట్లు, సిఫార్సు లేఖలు, మళ్ళీ దీనికి ఏమిటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టారు. 2 రోజుల ముందు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంట. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మిగతా వచ్చే వాళ్ళందరికీ కూడా కోవిడ్ ఏం రాదా? వాళ్ళు ఏమైనా మీకు మీ నెగిటివ్ పాస్ తీసుకుని వస్తున్నామని చెప్పి చెప్తారా? సిఫార్సు లేఖలు తీసుకునే వాళ్ళు దీని మీద ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి వివాదం వచ్చేదాకా చేయడం తప్పితే పూర్తిగా భ్రష్టు పట్టించేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. దాన్ని ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా ఉంచేయాలి. రాజకీయ నాయకుడు అనేవాడు దాంట్లో ఎవ్వరూ ఉండకూడదు. ఈ డిమాండ్ కూడా పెద్దల పైకి తీసుకురావాలి. అప్పటికి కానీ ఇది మారదు.